టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారాల్లో మంత్రి కేటీఆర్ ను భగ్నం చేస్తే ఊరుకునేది లేదని ముస్తాబాద్ మండల ముదిరాజ్ సంఘ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు హన్మార్లు మాట్లాడుతూ అనవసరంగా మంత్రి కేటీఆర్ పేరును బదనాం చేయడమే ప్రతిపక్షాల పనిగా పెట్టుకున్నారని ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు శ్రీగాధ గ్రామంలో శ్రీగాధ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో సంఘం అధ్యక్షులు పరసా శ్రీనివాస్ గారి అధ్యక్షతన ఈరోజు పెద్ద ఎత్తున మా గ్రామ ముదిరాజ్ సంఘం సభ్యులు అందరము ఇక్కడ ఆధారు కావడం జరిగింది. ఈ ఆధారైన సందర్భంగా ఈ శ్రీగాధ ముదిరాజ్ సంఘం సోదరులందరూ నేను ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నియామకమైన సందర్భంగా నన్ను ఇంత పెద్ద ఎత్తున నన్ను ఆహ్వానించి నన్ను సన్మానించినందుకు పేరు పేరున మీ అందరికీ నా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. సరే, ఈ పదవి అనేది నాకు ఒక బాధ్యతగా భావిస్తా. ఇది ఒక ఇంతకుముందు గతంలో చెప్పిన ఈ స్టేట్ ఉపాధ్యక్ష పదవి అనేది మా ముదిరాజులను చైతన్యం చేసేందుకు, ముదిరాజులను అభివృద్ధి చెందించేందుకు, వీళ్ళు పెద్ద ఎత్తున డెవలప్ అయ్యేందుకు కృషి చేస్తే తప్ప నా స్వార్థం కొరకు ఉపయోగించాలని చెప్పి ఈ నా ఊరు పక్షాన నా కులం పక్షాన నేను తెలియజేస్తా ఉన్నాను. నేను వాస్తవానికి ఇంతకు చెప్పినప్పుడు మన సోదరులు చెప్పినట్టు ఇంత చిన్న గ్రామంలో మనకి ఇంత పెద్ద పదవి రావడం అనేది చాలా సంతోషం అన్నారు. నేను దాన్ని అట్నే కాపాడుకుంటూ ఆ పదవికి వన్న తీసుకొస్తా అని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా బండ ప్రకాశ్ అన్న ఏదైతే నా మీద నమ్మకంతో ఇంత పెద్ద పదవి ఇచ్చిండో దానికి తగ్గట్టు ఈ శ్రీగాధలో మొదలు పెడితే జిల్లా వరకు, జిల్లా నుంచి పెడితే రాష్ట్రం వరకు ముదిరాజుల చైతన్యానికి, ముదిరాజుల అభివృద్ధికి, ముదిరాజుల ఎదుగుదలకు కృషి చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మా ముదిర ఇక్కడ ఈ శ్రీగాధలో వాస్తవానికి నాకు ఇంతకుముందు గంభీరాపేటలో సన్మానం చేసిర్రు, అదేవిధంగా సిరిసిల్లలో చేసిర్రు, హైదరాబాద్లో చేసిండ్రు, అదేవిధంగా నినాగమున్న కొత్తపేటలో కూడా మా ముదిరాజ్ సోదరులందరూ పెద్ద ఎత్తున సన్మానం చేసిర్రు. అదంతా ఒక ఎత్తు నా పుట్టిన ఊరిలో, నేను పెరిగిన ఊరిలో నా కుటుంబ సభ్యుల మధ్యలో ఈరోజు ఈ విధంగా సన్మానం పొందుతున్నా అంటే నిజంగా నేను చాలా సంతోషపడుతున్నా. వీళ్ళకు నేను రుణపడి ఉంటాను నా కులానికి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అయితే ఇంట గెలిచి బయట గెలవాలనే సిద్ధాంతం మీద నా నేచర్ అది, నా సిద్ధాంతం కూడా అదే. ఫస్ట్ ఇంట గెలిచి బయట గెలవాలి. మన ఉన్నోళ్ళను ఈ శ్రీగాధలో మన జనాభా ఎంతుందో వాళ్ళను ఒక్కటి చేయాలనే దాని మీద నా కోరిక. ఆ ఒక్కటి చేసే క్రమంలో కూడా గత ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి చిన్న చిన్న పొరపాట్లున్నా, చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా, చిన్న చిన్న మనస్పర్ధలున్నా అన్ని పక్కకు పెట్టించి ఏకతాటిపైకి తీసుకొచ్చినాము. ఇప్పుడు శ్రీగాధ ముదిరాజ్ సంఘము ఒకటే సంఘంగా అందరు ఏకతాటి పైన ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వీళ్ళ వీళ్ళ కోరికలు ఉన్నాయి, ఒకటి పెద్ద అది ఉన్నది, మనకి గుడి కావాలంటారు. నేను చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నా, ఇప్పుడు కూడా ఈ నాకు చేసే సన్మాన సందర్భంగా మీ అందరు తెలియజేస్తున్నా. తప్పకుండా మనం అతి త్వరలో గుడికి భూమి పూజ చేసుకుందాం, పెద్దమ్మ గుడి కట్టుకుందాం. అదేవిధంగా అన్ని ఊళ్ళకి ఏదైనా పండుగ మనం పోయి వేరే దగ్గర బోనాల దగ్గర బోనాలు తీసుకున్నాము, వాళ్ళ పండుగలోకి పోతున్నాం, కానీ మన దగ్గరికి మన చుట్టాలు కూడా వస్తలేరు. ఇలా గుడి లేకపోవడం వల్ల తప్పకుండా గుడిని అత్తరలో నిర్మాణం స్టార్ట్ చేసి తొందరగానే మన శక్తి ఉంటుందో అంతవరకు ఆ నిర్మాణం పూర్తయ్యేటట్టు చేస్తా అని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాను. ఇంకా పోతే మన కమ్యూనిటీ హాల్ మీటింగ్ కూడా లేదు, ఇవాళ ఉన్నాము ఎండలనే మనం ఉన్నాం కాబట్టి మనకంటూ ఒక కమ్యూనిటీ హాల్ కావాలి. కాబట్టి కమ్యూనిటీ హాల్ కొరకు కూడా మన మినిస్టర్ కేటీఆర్ మనకు చాలా అనుకూలంగా ఉంటున్నారు, మనకు చాలా సానుకూలంగా ఉన్నారు. పెద్ద ఎత్తున ఈ సిరిసిల్లలో కానీ రాష్ట్రంలో కానీ మంత్రి కేటీఆర్ గారు పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేస్తున్నాడు. కాబట్టి మనం అడిగితే మనకు ఇవ్వకపోడు. ఈ మధ్యలో మనకు ప్రత్యక్ష సాక్ష్యం ఇక్కడనే ఈ 11 కోట్లతోని మనకు బీపేట శ్రీగాధ మధ్యలో పెద్ద బ్రిడ్జు కట్టడం జరిగింది. అది ఎవరితో సాధ్యం కాలేదు. గతంలో తెలుగుదేశం పార్టీతో సాధ్యం కాలే, కాంగ్రెస్ వాళ్ళతో సాధ్యం కాలే. ఎప్పుడైతే మనకు ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిందో, మరీ ముఖ్యంగా మన మంత్రి కేటీఆర్ ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రి అయిండో, అయిన తర్వాతనే ఇక్కడ మోక్షం వచ్చింది, ఇక్కడ బ్రిడ్జ్ అయింది. ఆ బ్రిడ్జ్ వలన ఈ 3-4 జిల్లాల ప్రజలు చాలా ఈజీగా సుదూర ప్రాంతాలకు వెళ్తున్నారు అని చెప్పి తెలియజేస్తూ వాళ్ళకు ఈ మన ఊరు పక్షాన, ఎస్పెషల్ మన ఊరు పక్షాన మన మంత్రికి, మన కులం పక్షాన మన ఊరు పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కేజీ 2 పీజీ కూడా మనకు ఇక్కడ గంభీరాపేటలో పెద్ద ఎత్తున కేజీ 2 పీజీ
ఆ ప్రాంగణం స్టార్ట్ చేసిండ్రు. అలా ఎల్కేజీ పిల్లల నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువు వరకు మనకి ఇక్కడ అవకాశం ఉన్నాయి. ఎక్కడ హైదరాబాద్ పోవాలి, వరంగల్ పోవాలి, లేకపోతే ఢిల్లీ పోవాల్సిన అవసరం లేదు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు మన పిల్లలను గంభీరావు పెట్టిన చదువుకు చదివించవచ్చు. అదే ఆ చదివిన అంతరం అక్కడనే కూడా ఉద్యోగాలు వచ్చాయని కూడా ఆ విధంగా ఏర్పాట్లు మన మంత్రి కేటీఆర్ చేసిండు. కాబట్టి నిజంగా ఆయనకు మనము రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ మన పిల్లలను కూడా అక్కడ ఇక్కడ చదివేటోళ్ళు ఇక్కడ హాస్టల్లో చదివేటోళ్ళం కూడా మన హాస్టల్ సీట్లు ఇప్పించే బాధ ఉన్నది. కొంత కొందరు సీట్లు వస్తలేవు, సీట్లు రాక కూడా చదువు మధ్యలో బంద్ చేస్తున్నారు. కొంత తల్లిదండ్రులు బీద వాళ్ళు ఉండి చదువుకోలేక చదివించలేక హాస్టల్లో, అటువంటి వాళ్ళకి తప్పకుండా అందులో నేను ఆ కేటీఆర్ గారితో మాట్లాడి హాస్టల్లో కూడా మన విద్యార్థులు అందరికీ సీట్లు ఇప్పిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకొకటి చాలా చాలా మంది కోరిక ఏంటంటే మాకు ఇండ్లు లేవు అని అంటున్నారు. ఇండ్లు మన మన శ్రీగాధం మట్టుకు చెప్తున్నాయి వాళ్ళకి. సరే నాకు శ్రీగాధంలో మనం మీటింగ్ పెట్టుకున్నాం, శ్రీగాధంలో నాకు సన్మానం చేసిన వాళ్ళు చెప్తున్నా మన మన శ్రీగాధం సంబంధించి మిగతా క్యాస్ట్లకు ఎవరెవరున్నా అర్హులున్నారు వాళ్ళందరితో పాటు మన ఇంట్లో మన ముదిరాజు వాళ్ళకు వాళ్ళకు కూడా ఇంటికి ఇప్పుడు ఒక ఇంట్లో ఒకటే ఇంట్లో ముగ్గురు ముగ్గురు ఉంటారు, ముగ్గురు ముగ్గురు సంసారం చేస్తారు. వాళ్ళ ఒక్కొక్కరికి ఇస్తే ఒకరికి ఇబ్బంది. కాబట్టి నా శక్తితోని నా తెలివితోని ఆ ఇంట్లో ఉన్న ఇద్దరిద్దరికి రెండు రెండు బెడ్రూమ్లు ఇప్పించే బాధ్యత కూడా నాది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అది తప్పటట్టు లేదు అది. కాబట్టి మనకి అటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఎందుకు చెప్తానంటే మనం భవిష్యత్తులో కూడా ఆ విధంగా మనము ఈ కేటీఆర్కు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. నేను చెప్తా మా వాళ్ళు ఒక్క ఓటు పోకుండా నేను మీకు ఏమిస్తాను, కాబట్టి నేను చెప్పింది మాకు ఇవ్వాలన్నా కేటీఆర్ గారు అని చెప్పంట అన్నప్పుడు ఆ నమ్మకం కలగాలంటే మనం కూడా ఒక్కటిగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇక చూడండి మన చిరకాల ఈ ఊరు పుట్టినప్పటి నుంచి ఈ శ్రీగాధం పుట్టినప్పటి నుంచి చెరువులో ఈ నాలుగు చెరువులలో అంతకుముందు చెరువు ఊరు వాళ్ళే చేపలు పోసుకుందరు, చేపలు అమ్ముకుందరు. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఇప్పుడు మనకి ప్రభుత్వం వచ్చినాక మనం ఒక మంచి అవకాశం వచ్చింది. కేవలం ఈ రోజు నుంచి ముదురాజులే ఈ నాలుగు చెల్లరాళ్ళ చేపలు పోయాలి, నాలుగు చెల్లరాళ్ళ చేపలు పట్టుకునే అవకాశము, నాలుగు చెల్లరాళ్ళ లీజుకి ఇచ్చుకొని అమ్ముకునే అవకాశము ఈ తెలంగాణ ప్రభుత్వం కేటీఆర్ వేస్తుంది. ఇవాళ ఇదే రోజు మనకు ఈ సొసైటీని మన ముదురాజుల పేర్ల మీద సొసైటీని మనకు కేటీఆర్ గారు మన మంజూరు చేసిర్రు. దాంతో మనము అభివృద్ధి చెందామని చెప్పి చెప్పదు. మనం గతంలో చేపలు కొనుక్కొని పోసుకుందాం, ఇప్పుడు అట్లా అవసరం లేదు. లక్షల చేపలు మనకు ఉచితంగా ఇస్తారు, మనం వాళ్ళని పోసుకోవాలి, మనం కాపాడుకోవాలి, అమ్ముకోవాలి, మనం డెవలప్ కావాలని చెప్పి ఈ సందర్భంగా మీకు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను.